Welcome to Pandaga Chase Go! Hi, Mahbub Nagar ladies! Hi! Bavunnara? Munduga Pandaga Chase Go lo aadedam. Level 1! Level 1 aadadaniki Mahbub Nagar ladies naluguru siddhanga unnaru. Welcome! Hi beautiful. Hi. నీ పేరు? నేహ. నేహ ఏం చేస్తుంటావ్? ఇంటర్ సెకండ్ ఇయర్. నేహ నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావని ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు. ఏం చేస్తుంటావ్? మీతో మాట్లాడుతున్నా. నేహ పంచ్ పంచులకే పంచ్. సరే ఇంట్రో అయిపోయింది, ఇప్పుడు చెప్పు నీ హాబీస్ ఏంటి? స్టోరీస్ చెప్పడం, స్టోరీ బుక్స్ చదవడం, అందరు బుర్ర తినడం. అందరు బుర్ర తినడం, కథలు చెప్పడం మొదలు పెట్టేసినావు అప్పుడే. మంచిదమ్మా. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పావని అండి. పావని గారు ఏం చేస్తూ ఉంటారు? షాప్ ఉందండి, లేడీస్ కార్నర్ షాప్. ఓకే, వెరీ నైస్. హాయ్. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, పెళ్ళైందా లావణ్య? లేదు. చేసుకోవాలని లేదా? ఎట్టు ఎట్టు. ఎనీథింగ్ ఆన్ ద వే? నో 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 నో. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? రాధిక. రాధిక ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి మీ నలుగురికి గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రెడీ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టాలెంట్లు ఇప్పుడు బయటపడతాయి అన్నమాట. ఓకే, అంటే మీరు ఎంత బాగా బొమ్మలు గీస్తారో అంత బాగా ఈ రౌండ్ ఆడుకోవచ్చు. నేను ఒక జంతువు పేరు కానీ, సినిమా పేరు కానీ, టైటిల్ కానీ మీ చెవిలో చెప్తాను. మీరు ఆవిడ గెస్ చేసేలాగా బొమ్మలు గీయాలి. ఓకే, యాక్చువల్లీ అది సినిమా పేరా లేకపోతే ఏంటి అనేది నేను ముందే చెప్తాను. ఓకే, ఇది గేమ్. ఎవరైతే టూ టీమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళే రౌండ్ గెలుస్తారు. ఓకే, ముందుగా నేను మీకు ఇస్తున్న ఫస్ట్ హింట్ ఏంటంటే ఇది ఒక సినిమా పేరు. అదేంటో చూద్దాం. వాటర్ 100% లా ఫైవ్ ఫ్లైట్ ఫోర్ త్రీ టూ అస్సలు దగ్గరికి కూడా చెప్పలే మీరు. బొమ్మ కూడా ఇంకొంచెం బెటర్ గా గీసి ఉండాల్సింది. సినిమా టైటిల్ పేరు ఏంటంటే కరెంట్ తీగ. కరెంట్ తీగ పోల్ పెద్దగా ఒక పోల్స్ పెట్టి ఓ మూడు తీగలు పెట్టుంటే ఈజీగా చెప్పేసేవారు. నెక్స్ట్ నేను మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది ఒక సామెత. ఆప చెప్తుంది లేదు, చూద్దాం సామెత ఏంటి. మేడం మీరు ఏంటి అంత కన్ఫ్యూజింగ్ గా వేస్తారు? క్లియర్ గా వేయండి. రెండు బొమ్మలు పూలు అవన్నీ వదిలేసి మెయిన్ పోర్షన్ వేయండి మేడం. గులాబీ పువ్వు దాన్ని ఏమంటారు? ఆరోస్ దగ్గర ఉన్న దాన్ని ఏంటది? ఆకులు. చెవులు చెవులు. అవి చెవులా? ఇక్కడ దాకుంటాయి చెవులు మనిషికి. జుట్టు 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 వచ్చేసింది. నెక్స్ట్ కింద ఇంకో ఆరోస్ ఉన్నాయి, అవి ఏంటి చూడు. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు. అరే రైట్ ఆన్సర్. ఈ పిల్లకి బొమ్మలు వేయడం రాదు. బఫెల్లో బఫెల్లో. చీమా చీమా. అండ్ చీమా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు ఇస్తున్న హింట్ ఇది ఒక పాట. కళ్ళు
నెక్స్ట్ కాటుక కళ్ళని చూస్తే పోతుందే కాదు కళ్ళ మీద ఇంకో సాంగ్ కళ్ళు కళ్ళు ప్లస్ రైట్ ఆన్సర్ మొత్తానికి అతలా కుతలం చేసి పాయింట్లు మాత్రం బానే తెచ్చుకున్నారు మీరు కరెక్ట్ గా గెస్ చేసినవి 3 మీ స్కోర్ 3 టీమ్ ఏ స్కోర్ 3 మీరు 4 అవుట్ ఆఫ్ 4 స్కోర్ చేయాలి ఓకే మీ మొదటి హింట్ ఇది ఒక సినిమా పేరు చెట్టు గార్డెన్ గార్డెన్ చాలా ఈజీ దిచ్చం చందమామ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు చందమామకి దగ్గరగా ఉండేది ఏంటి పౌర్ణమి 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 ఇస్ ద రైట్ ఆన్సర్ నేను నెక్స్ట్ మీకు ఇస్తున్న హింట్ ఇది ఒక యానిమల్ యానిమల్ ఏంటో చూద్దాం అరే రే 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 బొమ్మలు మస్తు గీస్తున్నారు మేడం అవు కాదు అరే ఎంత బాగా గీశారు డాంకీ ఆ గాడిద గాడిద ఇస్ ద రైట్ ఆన్సర్ పాయింట్ థాంక్యూ నెక్స్ట్ నేను మీకు ఇస్తున్న హింట్ ఏంటంటే ఇది ఒక సామెత సామెత ఏంటో చూద్దాం అరే రే రే మామిడి పండు సీజన్ అయిపోయిందిగా ఓ ఇది కుళ్ళిపోయిన మామిడి పండు చెవుడు ట్రై చేయాలి ఫాస్ట్ ఫాస్ట్ గా పై చెవుడు చెవిటోడి ముందర హెంగో మూదినట్టు వావ్ రైట్ ఆన్సర్ చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్టు కరెక్ట్ షిఫ్ట్ మీ చివరి హింట్ ఇది ఒక పాట సాంగ్ ఏంటో చూద్దాం మేడం మీరు బొమ్మలు బాగా గీస్తారని నేను అపారంగా నమ్మాను చేప ఫస్ట్ లైన్స్ గీయండి మేడం సెకండ్ లైన్ తర్వాత అదేంటి వల వల నెక్స్ట్ నెక్స్ట్ దాని నెక్స్ట్ గీస్తే మీ ఆవిడకి ఐడియా వస్తుంది 5 4 3 2 1 టైమ్ అప్ పాటేస్తా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ టూ టీమ్స్ వచ్చేసారు లక్కీ జోన్ లోకి లక్కీ జోన్ లో టీమ్ ఏ గెలుచుకుంటున్న అమౌంట్ 2500 రూపాయలు కంగ్రాట్స్ అండ్ టీమ్ బి కూడా గెలుచుకుంటున్నారు 2500 రూపాయలు కంగ్రాట్స్ పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి 5 కావాలరా ఆ 5 సెలెక్ట్ చేయాలంటే మీరు అందరూ ముసలోళ్ళ లాగా చెయ్యాలి వినబడుతోందా ఎవరైతే బాగా ముసలోళ్ళలా చేస్తారో వాళ్ళల్లో నుంచి 5 సెలెక్ట్ చేసుకుంటాను ఏంటి పాటేసుకోరా కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు సంబరాలు చేసి కొరసు గాడు చిన్ని నాయనా మీ 5 ఇప్పుడు ఒక గేమ్ ఉంది గేమ్ ఏంటో చూద్దాం ప్రాపర్టీస్ ప్లీజ్
ఓకే నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మీ చుట్టూ కొన్ని కుర్చీలని పెట్టి ఉంచడం జరిగింది. మ్యూజిక్ ప్లే చేసిన వెంటనే మీరు నుంచిన ప్లేసెస్ లోనే డాన్స్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఆగిన వెంటనే కుర్చీలను వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి. ఎవరైతే కూర్చోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కూర్చుంటారో వాళ్ళు సేఫ్. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, నెక్స్ట్ 700, 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. సో గేమ్ అర్థమైంది కదా, జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 మ్యూజిక్. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ విశ్వసనీయ ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని గైడ్ చేయడానికి. దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు తప్ప దాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఎనీవేస్, మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకుంటున్నారు 600. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి కూర్చున్న వాళ్ళు ఏమంటమ్మా మ్యూజిక్. మేడం గేమ్ ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? మీ ఇద్దరు ఎవరు గెలుస్తారా అని మేము చాలా ఎగ్జైట్ అయ్యాం. మీరు కూడా దగ్గర దాకా వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, దగ్గర దాకా వెళ్తున్నారు వచ్చేస్తున్నారు. చాలా వెతకాలని దొరకలేదండి. మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 700. కంగ్రాచులేషన్స్. ఓకే, కూర్చున్న ముగ్గురు లేండమ్మా మ్యూజిక్. దుబాయ్ అల్లి సెంటే తెచ్చా, జపాన్ అల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పులు కొసుకొచ్చ కొసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా తీసుకొచ్చా. ఇదిగో నువ్వు గెలుచుకుంటున్న అమౌంట్ 800. కంగ్రాచులేషన్స్. ఇద్దరు మిగిలారు, ఒక్కరు గెలుస్తారు. కుర్చీ ఎవరిది గేమ్ లో, విన్నర్ ఎవరో చూద్దాం. మ్యూజిక్. నీ
గేమ్ ఎక్సలెంట్ హ్యాపీయా హ్యాపీ డ్యాన్స్ కూడా ఇరగదీసావు థాంక్యూ యు డిజర్వింగ్ యా కంగ్రాట్స్ థాంక్యూ ఎనీవే మీరు కూడా చాలా బాగా ట్రై చేశారు మేడం 900 రూపాయలు గెలుచుకున్నారు కంగ్రాట్యులేషన్స్ అండ్ శ్రీజా కంగ్రాట్స్ నువ్వే రౌండ్ గెలిచేసావు 1000 రూపాయలతో కంగ్రాట్స్ సూపర్ మచ్చి పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2 లెవెల్ 2 ఆడడానికి నలుగురు కావాలి మేము ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాం ఆ సాంగ్ కి సింక్ అయ్యేలాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి ఎవరైతే బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు వాళ్ళలో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా ఓకే మ్యూజిక్ రెడీ రెడీ 1 2 3 మరి మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది గేమ్ ఏంటో చూద్దాం ప్రాపర్టీస్ ప్లీజ్ ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మీరు ఒక టీం ఫర్ సపోజ్ టీమ్ ఏ ఫస్ట్ ఆర్డర్ అనుకోండి టీమ్ ఏ నుండి ఒకరు ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా ఈ లైన్ మీద నుంచి బాటిల్ తీసుకుని ఇలా 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 ముందుకెళ్ళి ఇక్కడ బాటిల్ పెట్టి అది కింద పడిపోకుండా జాగ్రత్తగా ఇలా 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 వెనక్కొచ్చి మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకుని మీ పార్ట్నర్ కి ఈ రోప్ ని షిఫ్ట్ చేసి మీరు మళ్ళీ ఆడాలి ఓకేనా అలా ఇక్కడ ఎంత మంది ఎన్ని బాటిల్స్ అయితే ఎక్కువగా పెడతారో వాళ్ళే రౌండ్ గెలిచినట్టు టీమ్ ఏ రెడీ అర్థమైంది కదా గేమ్ జాగ్రత్తగా ఆడండి 3 2 1 గో వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై చూసారు కదా 5 మీ టార్గెట్ 6 ఓకే 3 2 1 గో ఓడిపోతారు అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్ లో గెలిచేశారు టీమ్ ఏ కంగ్రాట్స్ ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్ లెవెల్ 2 లో మీరు గెలిచేసి లక్కీ జోన్ లోకి వచ్చేసారు లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3500 రూపాయలు
ఇదండి ఈరోజు మహబూబ్ నగర్ లో జరిగిన పండగ చేసుకో. ఇన్ని రోజులు మా పండగ చేసుకోకి వచ్చి మాకు బోలుడంత ప్రేమని ఇచ్చి మా మెప్పు పొందినందుకు మీ అందరికీ మరొకసారి బిగ్ 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 థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ లాడ్ ఆఫ్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్.